వెళ్తున్నామా. ఒరే 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 ఆగరా, నాలుగు ఇడ్లీలు తినేళ్ళరా. కనీసం రెండు ఇడ్లీ అయినా తినేళ్ళరా. తినకమ్మా, వచ్చి తింటాను. ఒరే బండాడా, ఇప్పుడే వచ్చిన పిల్లాన్ని తిన్నేయకుండా తీసుకెళ్తున్నావు. నువ్వు మటుకు బాగా తిని దున్న పోతలా బలిసావు. ఏంట్రా నువ్వు తినకుండా నా తినిపించావు? నేను తినిపించావు ఏంట్రా? నువ్వే తింటున్నావుగా. ఈ కాదు, ఎక్కడికి వెళ్తున్నారా? జాతరకు తాత. ఒక్క నిమిషం ఆగండిరా, వస్తున్నా. అవునరా, మొన్న కబడ్డీ అట్టా తగరపోల్సి వెళ్ళారు కదా, ఏమైందిరా? ఒక్క పాయింట్ ఓడిపోయింది తాత. ఒరే నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండిరా, నేను చూసి చచ్చిపోతాను. సూరి, ఈసారి ఆట గెలిచినా గెలవకపోయినా వచ్చేటప్పుడు కప్పు కొనుక్కొని రావాలరా, లేదంటే ఊళ్ళో పరుగు పోద్ది. అన్ని శవాలకోలే. హే అని చూడు, అల్టి ఆడేది అవుతుంది. అర్థం కాచి ఎరా పెంటిగా. ఏయ్ సూరి, ఎప్పుడొచ్చావు ఊరి నుంచి? నిన్న వచ్చానరా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పారా ఆరుపిత్రు, పండుగ కొట్టుకే రారని చెప్పినా కూడా విందు, కొట్టి తీసి నాకు చెప్పిస్తుంది. ఎవరా ఎవర్రా? మా అత్త, అందరికి సెల్ ఎత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే గడి కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తాను. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకి ఒక్క నిమిషం మామిడికి వచ్చేస్తాను. ఏమో మంగ, సూరి వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు వెళ్తావు, మొఖం చూడు. ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డోలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చెన్నులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకుపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. అసలు మొండి ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. వచ్చేలోగా పైట తెలిగాడు ప్రసాదం తినేస్తాడరా. సరే సర్లే, ఎలా బండా వెళ్దామా? ఏం సరి, బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సర్లే, వెళ్ళి ఎలా మొత్తం తినేస్తున్నావా? అసలు వ్యాపారం గడుస్తుంటే ఇవా తీసుకో, ముసల్దాన్ని చెప్పుకో. నువ్వు పదా, జాతర మొదలైంది. ఏంబా నిన్నంతా కనపడలేదు? మన భాగవతం భావం కూడా కనపడలేదు. ఊరుకో బావా, నువ్వు ఉండగా నా దాకా అడ్రానిస్తావు. మన బావ కంచొప్పులే గాని మంచొప్పులు కాదు. నువ్వెప్పుడు ఇంతే? రాధా ప్రకాష్ రా, రెండు రోజులు ముందే రావచ్చుగా. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య. మీరు వస్తున్నారని అమ్మకి చెప్పా, వంటలన్నీ అక్కడే. అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? బాగుందిరా. ఏంట్రా పొట్టా నువ్వు ముసలోడ్లాగా? నువ్వు మాత్రం తక్కువ, జుట్టు మొత్తం పోలా. నువ్వేమన్నాను ఒక్కటి మాత్రం ఒప్పుకోను. ఏంద్రది, నాకు వయసు అయిపోయిందంటే? సర్లేరా, నీ మాట మాత్రం మారలా. అయ్యా పోటీలు మొదలు పెడుతున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే. వాడు తిక్కలోడా, ఆడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్.
అందుకే మీ అత్తయ్య పూడి తెస్తా. అమ్మా ఆకలేస్తుందే, తొందర్రా. అన్నావు అన్నావు నరిస్తే కంచె నిండు, అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాడు చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబండా కూర్చో, వస్తున్నా. రే పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంట మొక్కట్లు ఉడకలేదు? బాగుందిరా, పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్కే ఉడకలేదంటున్నావు. తినొచ్చాలి కానీ నువ్వే తిను. ఒరే ఒరే ఏంటిరా నువ్వు చేయగడి చేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుంది అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఎరా దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు, వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడతా. నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రే మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా, కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడి కూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజనమే తింటుందిరా, అందుకే అలా చేశాను. క్షమించరా తెలియక నోరు జరాను. పర్లేదురా. సరే పదరా. రే నువ్వు వెళ్తూ నేను వస్తాను. ఏంటన్నా ఏంటి ఈ వయసు నీకు కష్టాలని అవసరమా? నేను లేను జరుగు. గట్టి కట్టరాడు. పిచ్చోళ్ళనుకున్నావు వీళ్ళంతా, తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి మిగిలిపోద్ది. మొన్నొకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు. కట్టండి కట్టండి. రే కనిపిస్తుందా? లేదురా ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా? ఏంటి నీ అల్లుంచి గంటలు కడుతున్నారు, కొంప చేసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొక్క ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు, ఇక గంటలు కడితే ఉట్టి కొట్టినట్టే. రే కొట్టరా కొట్టు, నువ్వు మగోనం అయితే కొట్టరా, నీకు శాతం అయితే కొట్టరా. రే కంచాల దగ్గర కాదు పెట్టాము, ఎక్కడ చూపించరా కొట్టరా కొట్టరా కొడతా కొట్టరా సచ్చినోడా. గట్టుడే
టైం ఏంది, వెళ్దాం పదరా. భోంచేద్దు గాని.